जिला व्यवसाय मार्केटिंग शाखा अधिकारी आदेशानुसार रामीपेट पट्टण लोनी व्यवसाय मार्केट कमिटी कार्यालय में वरी कोनुगोलु केंद्रानि प्रारंभिंचारु। अनंतरं रामीपेट मंडल व्यवसाय अधिकारी राजनारायण मात्लाडुतू रैतुलु दलारुलनु नम्मि मोसपोवद्दने उद्देश्यंतो प्रभुत्वं कोनुगोलु केंद्रालु एर्पाटु चेसिंदन्नारु। नेडु रामीपेट मुनिसिपल परिधिलो मार्केट कमिटी आध्वर्यंलो धान्यं कोनुगोलु केंद्रं प्रारंभिंचडं जरिगिंदनि रैतुलु ई अवकाशान्नि विनियोगिंचुकोलनि आयन रैतुलकु सूचिंचारु। धान्यानि कोनुगोलु కేంద్రాలకు తెచ్చే ముందు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలని, ధాన్యంలో తేమ శాతం 17% కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని ఆయన రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ హనుమాన్లు, వ్యవసాయ శాఖ అధికారి రాజనారాయణ, డిఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆదేశాల మేరకు ఈ రోజు రామాయంపేట మార్కెట్ యార్డులో నూతనంగా పర్చే ప్యాడీ పర్చే సెంటర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ మనవి చేసేది ఏంటంటే మీ యొక్క సరుకుల్ని వీలైనంత వరకు తేమ లేకుండా ఎలాంటి దుమ్ము ధూళి చెత్త చెదారం లేకుండా తీసుకుని వచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో 1,880 రూపాయలకు అమ్ముకునేటువంటి అవకాశం కలుగుతుంది. మీరు ముందే జాగ్రత్త పడి షెల్టర్ తెచ్చినట్లయితే త్వరితంగా కొనుగోలు జరిగే అవకాశం ఉంటుంది. పచ్చిగా ఉన్నట్లయితే అంటే మళ్ళీ ఇక్కడ ఆరాలు వేసుకోవడం, 2-3 రోజులు ఇక్కడ స్కీయింగ్ కావడం జరుగుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంటి వద్దే సరుకులు నాణ్యతా ప్రమాణాలు తగ్గట్టుగా ఉండేట్టుగా చూసుకుని వచ్చినట్లయితే రైతు తొందరగా తన యొక్క సరుకును అమ్ముకుని ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని పాటించి లాభం పొందుతారని ఆశిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎంఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదేశాల మేరకు రైతుకు కనీస మద్దతు కల్పించాలనే సదుద్దేశంతో ఈ వర్షాకాలంలో రైతులు పండించినటువంటి వరి పంటను కొనుగోలు చేయడానికి మండల వ్యాప్తంగా మన కొనుగోలు కేంద్రం జరిగింది. మన గ్రామంపేట పరిధిలో అత్యధిక మంది రైతులు ఉంటారు, రైతులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మనకు ఏఎంసీ పరిధిలో ఈరోజు కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలన్నింటినీ కూడా పాటిస్తూ 17% తేమ కంటే తక్కువగా మెయింటైన్ చేస్తూ కనీస నాణ్యతా ప్రమాణాలన్నీ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కనీస మద్దతు ధర పొందాలని రైతులందరినీ కోరుతున్నాను.